భేటీ అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు ఇందులో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు మునుగోడులో బహిరంగ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ ఇచ్చేసిన అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నోవాటల్కి రాత్రి పది ఇరవై ఆరుకి చేరుకున్నారు అప్పటికే అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు ఎన్టీఆర్ని అమిత్ షా పుష్పగుచ్చంతో ఆహ్వానించారు అమిత్ షాకు ఎన్టీఆర్ శాలవా కప్పి సత్కరించారు మొత్తం నలభై ఐదు నిమిషాలు సేపు సాగిన సమావేశంలో ఇరవై నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు అనంతరం వీళ్ళిద్దరితో పాటు పార్టీ నాయకులు తరుణ్ తరుణుక్ బండి సంజయ్ కలిసి భోజనం చేశారు సీనియర్ ఎన్టీఆర్ సినిమాల ప్రస్తావన అంటూ జూనియర్ ఎన్టీ జూనియర్తో భేటీ సందర్భంగా అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర దానవీర సోరకర్ణ సినిమాలు తాను చూశానని తెలిపారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు అంటూ ప్రతిభావంతుడైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ను కూడా హైలైట్ చేశారు ఇది వాస్తవంగా అయితే ఒక మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్ ఇదేదో సినిమా కోసం అన్నటువంటి కోణాలు అంటే డౌన్ ప్లే హైలైట్ ఈ రెండు నేను చాలాసార్లు ప్రస్తావించాను ఒక వార్తని తొక్కిపడేయడం మేజర్ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా తొక్కిపడేయడం అవసరం లేని వార్తని హైలైట్ చేయడం లేదా చిన్న వార్తని పెద్దదిగా హైలైట్ చేయడం ఇందులో సజీవ సాక్ష్యం ఇది ఇప్పుడు సినిమా ప్రోగ్రామ్ కోసం వచ్చారన్నట్టుగా సినిమా గురించి మాట్లాడారన్నట్టుగా ప్రొజెక్షన్ బట్ మళ్ళీ వీళ్ళే రాసుకొచ్చారు ఎన్టీఆర్ సినిమాలు చూశానన్నారు ఇదంతా కూడా ఇరవై నిమిషాలు సేపు మాట్లాడుకున్నారు సినిమా గురించి అయితే ఎవరెవరు వస్తారు ఆర్ఆర్ఆర్ గురించి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు వస్తారు రాజమౌళి రామ్ చరణ్ కూడా రావాలిగా ఉట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభని ప్రదర్శ ప్రశంసిస్తారా కాబట్టి ఇక్కడ జరిగింది భవిష్యత్ రాజకీయ వ్యూహం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా సెకండరీ బట్ ఓ ప్రయత్నం చేస్తోంది బీజేపీ అన్నట్టు అది హైలైట్ అయితే తెలుగుదేశంలో ఒక సందిగ్ధత తెలుగుదేశంలో చేరాలనుకునే వాళ్ళల్లో ఒక సందిగ్ధత అట్లాగే తెలుగుదేశానికి ఒక పెద్ద దెబ్బ తెలుగుదేశానికి దెబ్బ అంటే ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతుందనమాట ఇది కీలకమైనటువంటి వ్యవహారం ఇదే వార్త అంటే ఎంత అద్భుతమైన అంశాన్నైనా సరే ఎవరిని తొక్కాలి ఎవరిని ఎక్కాలి ఎవరిని ఎక్కించాలి అన్నటువంటి ఒక స్ట్రాటజిక్ వ్యూహం నరనరాన వార్తల కంటే కూడా వార్తలని ప్రొజెక్ట్ చేయడం ప్రజెంట్ చేయడం కంటే కూడా తమ అభిప్రాయానికి అనుగుణంగా సమాజం నడిచి తీరాలన్నటువంటి ఒక అహంకారపూరిత ధోరణికి తమ వృత్తిని ఫణంగా పెడుతున్నటువంటి వ్యవహారానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం మరొక విచిత్రమైనది ఏంటంటే ఈ ఫ్రంట్ పేజీలో నున్ను